నమస్తే, వెల్కమ్ టు డిఎన్ 5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మున్సిపల్ డి ఏసయ్య కౌన్సిలర్ తోకల అనిల్. ప్రకాశం జిల్లా వేటపాల మండలం బచ్చులవారిపాలెం బైపాస్ రోడ్డు కొత్త కలువలో మహిళ మృతదేహం, విచారిస్తున్న పోలీసులు. చీరాల బైపాస్ లో ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు, ముగ్గురికి గాయాలు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని సిఏటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. ప్రకాశం జిల్లా చీరాలలో అగాపే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. చీరాలలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో స్వాగతం. పాత చీరాల పంచాయతీ సీతానగరంకు చెందిన వైసీపీ కార్యకర్త ధోని శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ నాయకుడు కరణం వెంకటేష్ బాబు పరామర్శారు. ప్రకాశం జిల్లా వేటపాల మండలం విఘ్నేశ్వర కాలనీ వద్ద కోడి పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి, కేసు నమోదు. ప్రకాశం జిల్లా చీరాల 11వ వార్డులో 14 ఆర్థిక సంఘం నిధులు 25 లక్షల రూపాయలతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్రహం నుండి పేరాల కూరగాయల మార్కెట్ వరకు రహదారి విస్తరణ పనులను మున్సిపల్ డిఈ ఐసయ్య, 10వ వార్డు వైసీపీ నాయకులు గోలి రవికుమార్తో కలిసి వార్డు కౌన్సిలర్ తోకల అనిల్ కుమార్ పర్యవేక్షించారు. గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో వార్డు ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి రోడ్డు విస్తరణకు ప్రతిపాదించినట్లు చెప్పారు. నిధులు మంజూరు చేయించిన శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, చైర్మన్ జంజనం శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు. భాగంగా గత కౌన్సిల్లో అప్రూవల్ చేసిన రోడ్డుని ఇప్పుడు మేము ఆ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి దుగ్గిరాల గోపాలకృష్ణ పాట పక్కన ఉన్న ట్రాఫిక్ స్టాండ్ దగ్గర నుంచి పేరాల మార్కెట్ వరకు విస్తరించిన ఎన్ఫోర్స్మెంట్ మొత్తం రోడ్డులకి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇలానే మన పేరాల మార్కెట్ రోడ్ని 25 లక్షల రూపాయలు కోసం మనం రోజు అరౌండ్ చేయడం జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాలు అయితే పెండింగ్ ఉన్న వచ్చు. ఈ మధ్యకాలంలో మన ఎమ్మెల్యే గారు మన కౌన్సిల్ కాంట్రాక్ట్ చేసి అంటే వర్క్ మొదలుపెట్టారు. మరి ఈ వర్క్ కూడా 2-3 రోజులు మొత్తం దీనివల్ల ఏంటంటే ఇక్కడ రోడ్డు వెడల్పు చాలా ఎక్కువ ఉంది. అయితే సిమెంట్ రోడ్ వచ్చేసి చాలా తక్కువ పరిమాణంలో ఉంది. అందుకోసం చెప్పేసి రోడ్డు వెళ్ళాలి చేస్తే ట్రాఫిక్ కానీ ఈ మెయిన్ సెంటర్ ఏ ప్రాబ్లం లేకుండా ట్రాఫిక్ చేసినా కానీ పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా చేస్తున్నాము. దీనికి అంతా కూడా మన వేటపాల మండలం బచ్చులవారిపాలెం బైపాస్ రోడ్డు కొత్త కలువలో పందిళ్లపల్లి కొత్త నగర్కు చెందిన యారాసు లక్ష్మీకుమారి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న వేటపాలెం ఎస్ఐ జి సురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా చీరాల ఒంగోలు బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ నుండి వస్తున్న కారు, ఒంగోలు నుండి వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సంఘటనలో 3 గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. విధుల్లో నుండి తొలగించిన 14 మంది పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు నాయకులు ఎన్ బాబురావు డిమాండ్ చేశారు. 7 నెలల నుండి 14 మంది పారిశుద్ధ్య కార్మికులను విధులకు దూరంగా ఉంచారని అన్నారు. వారికి ఏ విధమైన ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించి పక్కన పెట్టడం దారుణమన్నారు. శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారులు వెంకటేష్ బాబు, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్ నాగమల్లేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. ఒకరు విధుల్లో చేర్చుకోమని ఉత్తర్వులు ఇస్తే మరొకరు చేర్చుకోరని చెప్పారు. తొలగింపునకు గురైన 14 మంది వితంతువులని అన్నారు. వారికి జీవనాధారం లేక అల్లాడిపోతున్నారని చెప్పారు.
ఇప్పటికైనా వారిని విధుల్లోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నిరసన ప్రదర్శనలు ఆందోళనలు ఉద్రతం చేస్తామని తెలిపారు। నోటీస్ లేవు ఎలాంటి హెచ్చరిక లేవు వాళ్ళు పిలిచి మాట్లాడిన లేదు ఆ కారణంగా వీళ్ళని దాదాపు 14 మంది చిమ్ముకున్నటువంటి మున్సిపాలిటీ దాదాపు 14 15 ఏళ్ళుగా ట్యాగిల్ చేసినటువంటి మున్సిపాలిటీ సేవలు అందించినటువంటి వాళ్ళని అకారణంగా రాజకీయ కారణాలతో కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు వీళ్ళని తొలగించిన పరిస్థితుంది। ఈ తొలగించిన తొలగించిన కారణంగా ఈ కార్మికులు ఈ జిల్లా కలెక్టర్ని జిల్లా మంత్రిని అట్లే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గారి అబ్బాయిని అట్లే ఇక్కడ ఉన్న 33 మంది కౌన్సిలర్లని అందరూ కలిసి విన్నవించుకున్నారు। నేను చేసిన పొరపాటు ఏమంటే మాకు నోటీస్ ద్వారా తెలియజేయండి మేము సరి చేసుకుంటాం కానీ మా నోటి కాడ అన్నం తీసేది పదే పదే విన్నవించుకున్నారు। విన్నవించుకున్న తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కలిసినప్పుడు ప్రతి నెలకు ఒకసారి కలుస్తూ ఉన్నారు కలిసినప్పుడల్లా మీ పనికి ఇప్పిస్తామని చెప్పాను పనిలో పంపిస్తాను। జనవరి నెల నుంచి ఒక హైడ్రామా నడుస్తుంది ఇలా పనిలో తీసుకున్నట్టు చైర్మన్ గారు చెప్పాడు ఎమ్మెల్యే గారి సమక్షంలో అందరూ కూడా ఫోటో తీసేసాడు పనిలో పంపిస్తామని చెప్పాను। తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక హైడ్రామా స్టార్ట్ అయింది మళ్ళీ ఆఫీస్ నుంచి పేర్లు వచ్చిన తర్వాత అప్పుడు దాకా వరకు చేయమని చెప్పాను అయినా పనికి వెళ్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ తర్వాత నెల రోజులు అని చెప్పాను। ఈ నెలలు రోజులు రోజులు నెలలు అని చెప్పి పదే పదే చెబుతున్నప్పుడు కూడా ఒక నిర్లక్ష్యమైన ధోరణి ఇక్కడ కొనసాగుతుంది కనీసం మీద స్పష్టత చెప్పేటువంటి ఇక్కడ స్థానికంగా ఎవరు లేరు వీళ్ళు 7 నెలలుగా ఉపాధి పోగొట్టుకొని కుటుంబాలు కట్టకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు। అందుకని ఈ సందర్భంగా సిఐటీగా మున్సిపల్ కమిషనర్ గారికి స్థానిక చైర్మన్ గారికి హెచ్చరిక తెలియజేయదలుచుకున్నాం। కార్మికులు ఇప్పటికే ఆ ఇంట్లో ఎక్కువ మంది మహిళలు జాగ్రత్త చేసే మహిళలు విధవరాలు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ వాళ్ళ పిల్లలను పోషించుకుంటూ చాలా కనాకష్టమైన పరిస్థితులు 7 నెలలకు ఎలాంటి ఆదాయం లేకుండా జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాలు తీవ్రమైన అప్పుల్లో నెట్టబడింది। అందుకని వాళ్ళ తక్షణం విధుల్లో తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా సిఐటీగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో నిరవధికంగా ఆందోళనకు సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ కమిషనర్కి ఎంతో హెచ్చరిక తెలియజేస్తున్నాం। ఎప్పుడైతే విధుల్లో తీసుకున్నా అప్పటి నుంచి ఆందోళన విరమించి వెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం। ప్రకాశం జిల్లా చీరాల్లో అగాపే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు రాజా సెల్వన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు మాట్లాడుతూ చీరాల్లో 50 రకాల వైద్య సేవలు అందించడానికి అగాపే సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభించడం చాలా ఆనందించదగిన విషయమన్నారు। ఓపీ సేవలు చికిత్సలు అందరికీ అందుబాటు ధరలో ఉంటాయన్నారు। రాయచూరు నుండి నిపుణులైన వైద్యులు మన వైద్యశాలలో సేవలు అందిస్తారని చెప్పారు। అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు। అంటే కూడా ఆ బాధను గమనించి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది। ఎంతో మంది పేదవాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడడం జరిగింది। కాబట్టి ఈ డాక్టర్ వృత్తిలో సర్వీస్ మోటివ్ ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు।
డబ్బు సంపాదన ఆలోచించే దానికన్నా కూడా సర్వీస్ చేయాలా ఒక ప్రాణం కాపాడాలనుకుంటారు ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఎలక్షన్ పోతే గానీ ఇంకొక ఎలక్షన్ జరగవచ్చు కాంట్రాక్టర్ ఒక వర్క్ కాకుంటే ఇంకొక వర్క్ చేసుకోవచ్చు క్రికెట్ ఆడేటోడు ఒక మ్యాచ్ అవుట్ అయితే ఇంకో మ్యాచ్ కొట్టొచ్చు కానీ డాక్టర్ ఫీల్డ్ లో ఏదైనా పొరపాటు జరిగితే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కష్టపడి సంపాదించుకునే పేరంతా ఒకటే రోజే పోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు ఇంత చిన్న విషయాన్ని ఇంత సూక్ష్మంగా గమనించి చెప్తున్నా అంటే నా తల్లిదండ్రులు కూడా డాక్టర్లే మా తాత ఒక మాజీ మంత్రి అయినప్పటికీ కూడా ఆ విషయం నాకు తెలియకుండా మా అమ్మ నాయన కడపలో వచ్చి ఒక హాస్పిటల్ ప్రారంభించి కడప జిల్లాలోనే ఒక నెంబర్ 1 డాక్టర్గా పేరు పొందినా కూడా ఈ రోజుకి ప్రతి నిమిషం ఎంతో బాధ్యతగా అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ పోయి ఒక కేసుని అటెండ్ అయ్యే విషయం నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాను అన్నిటికంటే కష్టమైన ఫీల్డ్ ఏదన్నా ఉందా అంటే అది డాక్టర్ ఫీల్డే కాబట్టి ఇటువంటి ఫీల్డ్లో ఈరోజు వెంకటేష్ అన్న చెప్పినట్లా ఎవరికైనా ఏదన్నా పేషెంట్కి ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా కూడా వెంటనే గుంటూరుకో ఒంగోలుకో పోయే పరిస్థితి ఉందంటే ఇక్కడ ఎంత వ్యాక్యూమ్ ఉంది ఎంత అవసరం ఉంది ఒక హాస్పిటల్ అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగించి మార్కెట్లో ఒక మంచి పేరు అంటే ఇక్కడికి పోతే గానా ఏదో చార్జ్ ఎక్కువ వేస్తారు ఫీజు ఎక్కువ వసూలు చేస్తారు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు అనే చెడ్డ పేరు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి 24 గంటల్లో ఎప్పుడు ప్రజలు మీ దగ్గరకు వచ్చినా ఆ సమస్యలపైన స్పందించి వాళ్ళకు అందుబాటులో ఉండి అదే రకంగా ఈ చీరాల ప్రాంతానికి తగినట్ల ఫీజులు కూడా పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒకసారి విజయం అనేది వస్తే ఆ తర్వాత వచ్చే లాభాలు ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే గుడ్ విల్ అనేది ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్లో అయినా కూడా కాబట్టి మీకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలా లోకల్ నాయకుల ఆశీస్సులు ఉండాలా చీరాల ప్రజల ఆశీస్సులు ఉండాలా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వెంకటేష్ అన్న ఏదన్నా ముందర ముందర మంచి కార్యక్రమం పెట్టి పిలుస్తా అంటారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్ధరాత్రి పిలిచిన ఏ కార్యక్రమానికైనా మేము వస్తామన్నా ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఒక బాధ్యత ఇచ్చినారు షాప్ చైర్మన్ గా కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా మీరు చెప్పినట్లు మంచి ఫీల్డ్ యువకులకు అందరికీ ఉపయోగపడే ఫీల్డ్ 10 మందికి ఉపాధి కల్పించే ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా నేను కూడా నా వంతు కృషి చేస్తూనే ఉన్నా కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు అందరికీ కూడా తెలిసినట్టువే కాబట్టి మేము మీకు సహకరించే దానికన్నా మీరే మాకు ఎక్కువ సహకరించి శాపును ప్రోత్సహించాలా అగాపి అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ అని అర్థం సో ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమ మనము మొట్టమొదటిగా దేవుళ్ళలో చూస్తాం తర్వాత తల్లిలో చూస్తాం ఆ తర్వాత ఒక వైద్యుల్లో మనం చూపించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆ పేరు పెట్టడం జరిగింది సో నాతో పాటు పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఆ రీతిగా ఈ హాస్పిటల్ని ఒక ప్రేమ వాతావరణంలో అందరికీ కూడా వారి యొక్క సేవలు అందించాలి అని అందిస్తారు అని ఆ రీతిగా మేము పాటుపడతామని కూడా మీ అందరి ముఖంగా మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను చీరాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి చీరాల వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ఆర్ఎన్బి అతిథి గృహంలో బైరెడ్డిని సత్కరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బునిగల జేసన్ బాబు పాల్గొన్నారు పాత చీరాల పంచాయతీ సీతానగరంకు చెందిన ధోని శ్రీకాంత్ రెడ్డి ఇటీవల విద్యుత్ ప్రమాదానికి గురై మరణించారు ఆయన దశదిన కర్మకి హాజరై కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నాయకులు కరణం వెంకటేష్ బాబు పరామర్శించారు శ్రీకాంత్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు వెంకటేష్ వెంట బక్కా అద్దంకిరెడ్డి రాజు శ్రీనివాసరెడ్డి దశరథరామిరెడ్డి రత్నారెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం విఘ్నేశ్వర కాలనీ వద్ద కోడిపందాల స్థావరంపై వేటపాలెం ఎస్ఐ జి సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి చేశారు ఈ దాడిలో 7,300 రూపాయల నగదు 30 బైకులు ఒక పందెం కోడిని స్వాధీనం చేసుకున్నారు 30 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా వేటపాలెం ఎస్ఐ జి సురేష్ మాట్లాడుతూ మండల పరిధిలో పేకాట కోడిపందాలు ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు అక్రమ మద్యం వంటి వ్యాపారాలకు తెరతీస్తే అరెస్టు చేసి జైలుకు తరలిస్తామని తెలిపారు
ఆటో కొడు చేతడిది వార్తల్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మున్సిపల్ డీ ఏసయ్య కౌన్సిలర్ తోకల అనిల్ ప్రకాశం జిల్లా వేటపాల మండలం బచ్చులవారిపాలెం బైపాస్ రోడ్డు కొత్త కలువలో మహిళ మృతదేహం విచారిస్తున్న పోలీసులు చీరాల బైపాస్ లో ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు ముగ్గురికి గాయాలు ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని సిఏటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా ప్రకాశం జిల్లా చీరాలలో అగాపే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చీరాలలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో స్వాగతం పాత చీరాల పంచాయతీ సీతానగరంకు చెందిన వైసీపీ కార్యకర్త ధోని శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ నాయకుడు కరణం వెంకటేష్ బాబు పరామర్శం ప్రకాశం జిల్లా వేటపాల మండలం విఘ్నేశ్వర కాలనీ వద్ద కోడి పందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి కేసు నమోదు ఇవి బుల్చిన విశేషాలు చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.